శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. 2024 సంవత్సరం మే 19వ తారీఖు నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు, అలాగే మన దేవప్రశ్న టారో రీడింగ్ ద్వారా చెప్తున్నటువంటి ఈ పరిహార ప్రక్రియలు, సంవత్సర దీక్షగా సాగుతున్న అందరి గోత్రనామాలతో మే 19న ఆదివారం నాడు మన మహాకామశ్వరిపీఠం దేవప్రశ్న కార్యాలయం జరుగుతాయి. ఇవన్నీ అదే రోజు యూట్యూబ్లో లైవ్ టెలికాస్ట్లో ఉంటాయి, చూడండి. ఇందులో అందరూ పాల్గొనొచ్చు, జాతకం ఉన్నవాళ్ళు, జాతకం లేని వాళ్ళు ఎవరైనా పాల్గొనొచ్చు. నవగ్రహాల అనుగ్రహం కోసం ప్రధానంగా చేస్తున్నటువంటి పరిహారాలు. ఈ నెలలో ఈ 19వ తారీఖు జరుగుతున్న హోమంలో ప్రధాన దేవతగా బగళాముఖి అమ్మవారి నుంచి పూజించడం జరుగుతుంది. మే 15 తారీఖు అష్టమి, బగళాముఖి జయంతి జరిగింది. ఆ రోజు ఆ పూజలన్నీ మన పీఠంలో చేశాము. ఈ బగళాముఖి అష్టమి దగ్గరలో, బగళా జయంతి దగ్గరలో పరిహారం ఉంది కాబట్టి ప్రధాన దేవతగా బగళాముఖిని, ప్రధాన బగళాముఖి కాకుండా 5 రూపాల్లో బగళాస్త్ర పంచకం అంటారు. ఈ బగళాస్త్ర పంచక మంత్ర హోమాలన్నీ కూడా బగళాముఖి మహావిద్యా హోమం, ఇవన్నీ చేసి తరువాత నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు, ప్రత్యేక పరిహార హోమాలు ఏమైనా జరుగుతాయి. ఇందులో పాల్గొంటున్న అందరి గోత్రములతో జరుగుతాయి. ఇంత ముందర పాల్గొంటున్నారు అనేక మంది. ఏప్రిల్ 21 నుంచి ప్రారంభం చేశాం మనం, 2 హోమాలు అయినప్పటికీ అందులో పాల్గొన్న అందరి గోత్రనామాలు కూడా ఇందులో మనం ముడుపు కట్టి పెట్టి అందరి శ్రేయస్సు కోసం చేస్తున్న పరిహార ప్రక్రియ. ఇందులో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఎవడైనా జాయిన్ అవ్వచ్చు. మీరు జాయిన్ అయినప్పటి నుంచి 1 సంవత్సరం పాటు జరిగేటువంటి నెలకి 2 సార్లు జరిగే నవగ్రహ నక్షత్ర హోమాలు, దాంతోపాటు పీఠంలో జరిగే ప్రతిరోజు నిత్య పూజలు మీ శ్రేయస్సు కోరుతూ పూజలు జరుగుతాయి. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు పాల్గొన్నట్లయితే 2025వ సంవత్సరం మే 15 వరకు జరిగేటువంటి హోమాలు, నెలకి 2 హోమాలు, సంవత్సరం మొత్తం మీద 24 హోమాలు మీ గోత్రనామాలతో ముడుపు కట్టి అక్కడ మీ ప్రతినిధిగా ఉంచి పూజ చేయడం జరుగుతుంది. వివరాలు పూర్తిగా చివరిలో మరలా చెప్తాను. ఈ 19వ తారీఖున జరుగుతున్న హోమాలు ఏమిటి, నక్షత్రాల రీత్యా పరిహారాలు మనకి ఏం వచ్చాయి, అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఈ టారో రీడింగ్ చేస్తున్నప్పుడు పరిహారాలు నక్షత్రాల రీత్యా అశ్విని నక్షత్రానికి చంద్రగ్రహ హోమం, భరణి నక్షత్రం వారికి దక్షిణామూర్తి హోమం, కృత్తికా నక్షత్రం మొదటి పాదం రాహుగ్రహ హోమం, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదం వృషభంలో ఉంటాయి వారికి నక్షత్ర హోమం, రోహిణి నక్షత్రం వారికి రుద్ర దశాక్షరి హోమం, మృగశిర వారికి రుద్ర దశాక్షరి హోమం, మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు మిథునంలో ఉంటాయి వారికి శివపంచాక్షరి హోమం, ఆర్ద్ర నక్షత్రం వారు వటుక భైరవ హోమం, పునర్వసు నక్షత్రం మొదటి పాదం మిథునంలో ఉంటుంది వాళ్ళకి కార్యసిద్ధి నరసింహస్వామి హోమం, 2, 3, 4 పాదాలు కర్కాటకంలో ఉంటాయి వాళ్ళకి కుబేర హోమం, పుష్యం వారికి నక్షత్ర హోమం, ఆశ్లేష నక్షత్రం వారికి కార్తీవీర్యాధన హోమం జరుగుతుంది, మఖా నక్షత్రం వారికి భువనేశ్వరి హోమం, పుబ్బా నక్షత్రం వారికి వటుక భైరవ హోమం, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారు సింహరాశిలో ఉంటారు వారికి వటుక భైరవ హోమం, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు కన్యారాశిలో ఉంటాయి వారికి నవగ్రహ హోమం జరుగుతుంది, హస్తా నక్షత్రం వారికి కార్యసిద్ధి నారసింహ హోమం, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యలో ఉన్న వారికి చంద్రగ్రహ హోమం, 3, 4 పాదాలు తులలో ఉంటాయి వారికి చండీమంత్ర హోమం, స్వాతి నక్షత్రం కార్తవీర్యార్జున హోమం, విశాఖ నక్షత్రం మొదటి పాదం తులలో ఉంటుంది వారికి మనదుర్గా పంచాక్షరి మంత్ర హోమం, విశాఖ నక్షత్రం 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలో ఉంటాయి వారికి చంద్రగ్రహ హోమం, అనురాధ వారికి సుబ్రహ్మణ్య హోమం, జ్యేష్ఠ నక్షత్రం వారికి భేతాళరుద్ర హోమం జరుగుతుంది, మూలా నక్షత్రం వారికి భేతాళరుద్ర హోమం, పూర్వాషాఢ వారికి శూలినదుర్గా హోమం, ఉత్తరాషాఢ వారికి చండీ మూలమంత్ర హోమం, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు మకరంలో ఉంటాయి వారికి కార్తీవీర్యార్జున హోమం, శ్రవణ నక్షత్రం వారికి వస్యమాతంగి, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలు మకరంలో ఉంటాయి వారికి భేతాళరుద్ర హోమం, ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు కుంభంలో ఉంటాయి వారికి కార్తీవీర్యార్జున హోమం, శతవర్ష నక్షత్రం వారికి నక్షత్ర హోమం, పూర్వభద్ర నక్షత్రం వారికి నక్షత్ర హోమం, మొదటి 3 పాదాల వారికి 4వ పాదం మీనరాశిలో ఉంటుంది వారికి మహాలక్ష్మీ హోమం, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి కూడా మహాలక్ష్మీ హోమం,
రేవతి నక్షత్రం వారికి నవగ్రహాల హోమం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇందులో పాల్గొంటున్న అందరి గోత్రనామాలతో సామూహికంగా జరుగుతాయి. పూజలో కొత్తగా పాల్గొనేవారు ఒక సంవత్సర దీక్షలో పూజలో పాల్గొనడం కోసం 3,650 రూపాయలు మీరు ఈ స్క్రీన్లో కనబడుతున్న నెంబర్కి, మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాటు, మీరు పుట్టిన తేదీ, సమయం, పుట్టిన ఊరు ఇవి అందుబాటులో లేకపోతే అందుబాటులో లేదని మెసేజ్ చేయవచ్చు. డేట్ ఆఫ్ టైం లేవు నాకని చెప్పచ్చు. మీ గోత్రము, ఇంటి పేరుతో సహా పూర్తి పేరు, షార్ట్కట్లో కే అని కే సురేష్ అని పెట్టుకోండి. కే అంటే ఏమిటి? పూర్తిగా ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు, మీ పూర్తి పోస్టల్ అడ్రస్, ఇండియన్ అడ్రస్సు, పిన్ కోడ్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్తో సహా మీరు పంపించినట్లయితే ఇందులో పాల్గొన్న వారికి మొట్టమొదటి పూజ జరిగినప్పుడు, అంటే 19 లోపల పాల్గొనే వాళ్ళకి, పాత వాళ్ళకంటే కొత్త వాళ్ళు పాల్గొనే వాళ్ళకి పూజ అయిన తర్వాత ప్రసాదము, కొన్ని వస్తువులు, పూజా వస్తువులు మీకు పంపబడతాయి. మీ పూర్తి జాతక చక్రం కూడా ప్రింట్అవుట్ తీసి పంపుతాము. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నెంబర్కి దయచేసి ఎవరు ఎలాంటి ఫోన్లు చేయవద్దు. హాయ్ అని, గుడ్ మార్నింగ్ అని, నమస్కారం అని, పాదాభివందనాలు ఇలాంటి మెసేజ్లు ఏం చేయవద్దు. కేవలం ఈ ఫోన్ నెంబరు ఈ పరిహార ప్రక్రియలకు సంబంధించి డేటా మెయింటైన్ చేయడం కోసం మాత్రమే. దీనిలో ఎలాంటి ఫోన్స్ మాట్లాడము, ఫోన్ చేయవద్దు. కేవలం వాట్సాప్ మెసేజ్లు మాత్రమే పనిచేస్తాయి దీంట్లో. వ్యక్తిగత జాతక పరిశీలన కోసం రెగ్యులర్ టారో రీడింగ్లో 2 ఫోన్ నెంబర్లు ఇస్తున్నాను రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు. ఆ నెంబర్ చేయవచ్చు, ఆ నెంబర్తో మాట్లాడచ్చు. ఈ నెంబర్ రాత్రి 1 గంటకి 2 గంటలకి ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం అలాంటి పనులు చేయవద్దు దయచేసి. ప్రతిసారి చెప్తున్నాను, అయినా కానీ దీన్ని ఫోన్లు చేస్తున్నారు, దీని నుంచి ఫోన్కి ఎలాంటి రిప్లై మీకు రాదు, ఫోన్ ఆన్సర్ చేయం. మరొక సూచన ఏమిటంటే ఈ జాతకచక్ర ఫలితం ఫలితాలు ఏమి చెప్పబడవు, కేవలం ఓ ప్రింట్అవుట్ మీకు రిఫరెన్స్ కోసం ఇవ్వబడుతుంది. కొన్ని సూచనలు అందులో చెప్తాము. జాతక పరిశీలన కోసం వ్యక్తిగత ఫోన్ నెంబర్లో ఫోన్ చేయాలి, కేవలం పరిహారాలు మాత్రమే. ఈ ఫోన్ నెంబరు గమనించండి, మీకు అవకాశం ఉన్న వినియోగించుకోండి ఈ అవకాశాన్ని. 19వ తారీఖు ఉదయం మన దేవప్రశ్న టారో రీడింగ్ ఈ ఛానల్లో, దేవప్రశ్న ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఈ పూజ అంతా కూడా చూడండి. మీరు పూజలో పాల్గొన్నా పాల్గొనకపోయినా చూడడం వల్ల అతి ఉత్తమ ఫలితాలు వస్తాయి. నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. జీవితంలో వచ్చే సమస్యలని ఎదుర్కొనే అవకాశం వస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పూజల్లో పాల్గొని మిరాకిల్స్ జరిగిపోతాయి, అద్భుతాలు జరిగిపోతాయి ఇలాంటి ఆశలు ఏమి చెప్పట్లేదు నేను. కేవలం సమస్య పరిష్కార శక్తి వస్తుంది, దేవతానుగ్రహం కలుగుతుంది. మన భూలోంగులు కూడా ప్రతి వాళ్ళకు కూడా నవగ్రహాల పరిధిలో మనం ఉన్నాం. నవగ్రహ పరిహారాలు చేయకుండా ఏ పరిహారం చేసినా, ఏ పూజ చేసినా కానీ ఫలితం పూర్తిగా రాదు. అందువల్ల నవగ్రహాల అనుగ్రహం కావాలి. జాతకం ఉన్నా లేకపోయినా ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు సమాచారం కోసం మీరు మెసేజ్ చేయవచ్చు. శుభం భూయాత్.